హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. రెండుసార్లు ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. మొదటిసారి 2019లో పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనే షార్ట్ ఫిలింకి ఆమెకి ఆస్కార్ లభించింది. ఇప్పుడు మరోసారి ఆస్కార్ పురస్కారాన్ని ఒడిసి పట్టుకుంది. ఎలిఫెంట్ విస్పరర్స్కి ఆమె నిర్మాతగా వ్యవహరించింది. ఈరోజు ఆమె 2 ఆస్కార్స్ గెలిచినా కూడా చాలామందికి ఆమె తెలియకుండా ఉండడమే మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం. ఒక మహిళ, అది కూడా పంజాబీ, మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. చూడ్డానికి బయటకు అందంగా కనిపించే జీవితమే కానీ మూసిన తలుపుల వెనకాల ఏముందో బయట వారికి తెలిసే అవకాశం లేదు. అంత పెద్ద ఇంట్లో ఓ గదిలో మాత్రమే ఉండేవారు. అన్నతమ్ముల ఆస్తి గొడవలతో చాలా సమస్యలు ఎదుర్కొంది. తన తల్లిని చంపడానికి నానుకున్న వాళ్ళే చాలా ప్రయత్నాలు చేశారు. సొంతంగా ఇల్లు కట్టుకోవాలని తన తల్లి ఎప్పుడూ ఆరాటపడేది. బతకడానికి ఎన్నో పనులు చేసింది. ఒకప్పుడు వీధిలో వెన్న జున్ను తిరుగుతూ అమ్మేది. ఆ తర్వాత డీజేగా, యాంకర్గా పనులు చేసింది. 16 ఏళ్ల వయసు వచ్చేసరికి చదువుకుంటూనే ఓవైపు ఉద్యోగం చేస్తూ ఉండేది. తల్లిదండ్రులకి ఒక సొంత ఇల్లు కొనివ్వాలని లక్ష్యంతోనే ఆమె తన ప్రయాణం మొదలుపెట్టింది. అలా రూపాయి పోగేసి అంతా కలిసి ఒక ఇల్లును కొనుక్కున్నారు. కానీ 6 నెలలు తిరగకుండానే తల్లిని తండ్రిని కోల్పోయింది. ఇక సినిమాల్లో పనిచేయడానికి ముంబై వెళ్ళిపోయింది. ఆమెకి సినిమా అనే ప్రపంచం ప్రతిరోజు ఏదో ఒక మార్పు కోసం పనిచేస్తూనే ఉండేది. 4 గంటలకు మించి ఏ రోజు నిద్రపోయేది కాదు. క్రౌడ్ ఫండ్తో సినిమాలు తీసింది. ప్రతిదీ ఛాలెంజింగ్గా తీసుకుంది. అలా ఆమె తీసిన 2 డాక్యుమెంటరీస్కి ఆస్కార్ అవార్డులు అందుకుంది. తాను సాధించిన ఈ ప్రగతిని చూడ్డానికి తన తల్లిదండ్రులు ఇద్దరూ బ్రతికి లేరు అనే బాధ తప్ప మరొక సమస్య లేదంటుంది గునీత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.